నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొన్న వెంకటనారాయణ ముదిరాజ్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, అలాగే రాబోయే ఎన్నికలకు వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా సన్నద్ధంగా ఉంది, ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తుందో సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్నాయి, మొన్నే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినాయి, ఇంక నెక్స్ట్ ఉన్నది ఏపీ ఎన్నికలు. ఏంటి ఎన్నికల వేడి ఏ విధంగా ఉంది, ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఖచ్చితంగా అండి, ఈరోజు మార్పు తెలంగాణలో ఎలా జరిగిందో, ఒక గవర్నమెంటు కష్టపడితే మంచి జరిగిందా చెడు జరిగిందా అనే ప్రభావం మీద కొంతమంది ప్రజలు దీని మీద ప్రభావం చూపించారు. మా దగ్గర ఆంధ్రప్రదేశ్లో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతి ఇంటికి, ఒక ఇంటికి ఎన్ని లక్షలు చేరాలనో సంవత్సరానికి బిడ్డలకి చదువుకు కావచ్చు, ఇంకోటి కావచ్చు, నవరత్నాల మీద అండి ప్రతి ఇంటికి జరుగుతున్నాయి. మాకైతే ఇబ్బంది లేదు, మా గవర్నమెంట్ ఖచ్చితంగా మళ్ళీ సీఎం 2024లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఖచ్చితంగా అని మా అభిప్రాయం. కానీ అటు చూస్తే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నారు, వారు కూడా అంతే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తామని. ఖచ్చితంగా కాదని అనట్లేదు, కానీ మేము చేసిన అదే మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు జనాల్లోకి డైరెక్ట్గా అవినీతి జరగకుండా తను చేసిన ప్రతి ఇంటికి చేరిన ఏదైనా ఫండ్స్ కావచ్చు, పిల్లలకి అభివృద్ధి కానీ నవరత్నాలకు సంబంధించి అది ఖచ్చితంగా జనాల్లో గుర్తుంది. ఖచ్చితంగా మేము ప్రజల్లో తిరిగేవాళ్ళం కాబట్టి అందరూ చెప్తున్నారు ఖచ్చితంగా జగనన్నే అంటున్నారనే నమ్మకం మాకుంది. అంటే కేవలం సంక్షేమ పథకాలే వైసీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెడతాయా? సంక్షేమ పథకాలు మరియు అందరినీ గుర్తించి మహిళలకు 50% ఇచ్చారు, లేదు బీసీ వర్గాలను గుర్తించారు, లేదు అన్ని సామాజిక వర్గాలని అందరికీ న్యాయంగా ఏ ప్రభుత్వంలో కూడా జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. ఇది ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ చేయనిది, ఒక్క జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్లోనే జరిగింది. ఖచ్చితంగా దీంట్లో 100% జగన్మోహన్ రెడ్డికే సీఎం గారు నెక్స్ట్ సీఎం గారు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నిజంగా వైసీపీ ప్రభుత్వంలో కార్పొరేషన్ల వారీ కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం కూడా మనం ఇదే మొదటిసారిగా చూసినట్టున్నాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. దీని గురించి మీరేమంటారు? అవును మేడం, ఒకప్పుడు బీసీ కులాల్లో కూడా కొంతమందికే న్యాయం జరిగేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత అన్ని కులాలను గుర్తించాడు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ కులం ఎంతమంది ఉంది, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఈ కులాలను గుర్తించింది ఒక జగన్మోహన్ రెడ్డి అనండి. దేశంలోనే చరిత్రలో ఎక్కడా లేదండి ఒక గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారని మేము చెప్పగలం ఖండాఖండిగా. అంటే ఇప్పుడు బీసీ కార్పొరేషన్ అని పెడితే సరిపోతుంది కదా, మళ్ళీ బీసీ కార్పొరేషన్లో ముదిరాజ్ కార్పొరేషన్ ఇలా రకరకాల మళ్ళీ వర్గాల్ని వర్గీకరించడం ఏ విధంగా చూడొచ్చు మేడం? బీసీ కులాలు అన్న తర్వాత ప్రతి కులం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇందాక తమరు చెప్పినట్టు కొన్ని కులాలకే గుర్తింపు వస్తుంది. ఇక్కడ బీసీలు అన్న తర్వాత ఆ 4 కులాలే, కొన్ని కులాలు పెద్ద కులాలు వాళ్ళకే న్యాయం జరుగుతుంది. ఇక్కడ కులాల వైజ్ డివైడ్ చేసిన తర్వాత ప్రతి కులం వాళ్ళు సంతోషపడుతున్నారు. ఈరోజు ఒక ఎంతోమంది మేము ఇంత జనాభా ఉండగలిగిన వాళ్ళు, అరే మాకు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి ఈ కార్పొరేషన్ ఇచ్చాడు. అంటే ఇలాంటి మీలాంటి వారు సంతృప్తి పడడానికే ఇలా ముదిరాజ్ కార్పొరేషన్? కాదు కాదు కాదు, జనాలండి పబ్లిక్లో గురించి చెప్తున్నా, మేము కాదు, మేము లీడర్లం కాదు, మమ్మల్ని లీడర్లు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ స్థాయిలో ఈ స్టూడియోకి వచ్చి కూర్చున్నామంటే ఆయన పుణ్యం. మా జనం అండి, మా జనం 10 లక్షల నుంచి 15 లక్షల మంది వరకు మా జనం ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు మన కులాన్ని గుర్తించి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా మనం రుణపడి ఉండాలి. కొన్ని ఏదో సమస్యలు ఉన్నాయి మాకు, ఖచ్చితంగా తను తీరుస్తారన్న నమ్మకం మాకు ఉంది. కార్పొరేషన్ ఇచ్చి మాకు చాలా మంచి పని చేశారు. ఓకే, కార్పొరేషన్స్ ఇచ్చారు, కులాల వారీగా కార్పొరేషన్స్ డివైడ్ చేశారు, ఇచ్చారు. కార్పొరేషన్స్ పేరుతో ఏ విధమైన మంచి జనాల్లోకి వెళ్తుంది? కార్పొరేషన్ ద్వారా మేము రిలీజ్ చేయాల్సిన ఫండ్ని జగన్మోహన్ రెడ్డి సారు ఒక త్రూ ఇలాంటి కాకుండా, ఏదైతే ఫండ్స్ ఏ కమ్యూనిటీ వైజ్గా అయినా బీసీలు కానివ్వండి, జనరల్ బాడీ కానీ, జనరల్ వర్కులు కానివ్వండి, పోయే ప్రతి అమౌంట్ కూడా ఇప్పుడు మా కమ్యూనిటీ అనుకోండి ముదిరాజ్ కార్పొరేషన్ ఏ ఇంటికి రాష్ట్రంలో ఏ ఇంటికి పోతుందో ప్రతిరోజు అమౌంట్ డెబిట్ కాగానే మాకు పేపర్ వస్తుందండి లిస్టు, ఫలానా వాళ్ళకి మళ్ళీ ముదిరాజ్ కమ్యూనిటీ ఫలానా అడ్రస్కి చేరింది.
అవన్నీ మాకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. కాబట్టి కార్పొరేషన్ ద్వారా జరగాల్సింది, డైరెక్ట్గా అవినీతి జరగకుండా లేదు. ఇదొకటే కాదండి, అన్నీ ఎమ్మెల్యేలకు సంబంధించినవి కూడా మా సీఎం గారు డైరెక్ట్గా ఒక ఇంటికి చేరేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. దాని గురించి కూడా మా కమ్యూనిటీలో అంత న్యాయం జరుగుతుందండి, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు రీసెంట్గా ఇన్ఛార్జీలను, నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను మార్చడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కొంత మీలో పార్టీలోనే కొంత లుక్కలుక్కలు మొదలైనట్లుగా కూడా వినిపిస్తుంది, కనిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? అయ్యేం లేదండి, అది సారు సీఎం గారికి అన్నీ తెలుసు. ఆయన ఈరోజు ఇంతవరకు మేము ఎప్పుడు స్టూడియోకి రాని వాళ్ళం కూడా ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. వైసీపీ పార్టీ మనిషి కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పొగడొచ్చు, దేవుడు అనొచ్చు, కానీ బయట పరిస్థితులు ఆ విధంగా లేవు. 100% మేడం, మేము జగన్మోహన్ రెడ్డి మనుషులం కాదు. మేము ఒక సామాజిక వర్గంలో ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి కులం వైజ్గా వచ్చిన వాళ్ళం. 93 బీసీ కులాలని బీసీ ఉద్యమంలో ప్రయాణం చేసిన వాళ్ళం. పార్టీ అనేది కులాన్ని మమ్మల్ని గుర్తించిన వైఎస్ఆర్సీపీ పార్టీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మర్చిపోకూడదు, కృతజ్ఞత. కాబట్టి మేము తెలియజేసుకుంటాం, తప్పితే మేమేం వైఎస్ఆర్సీపీ పార్టీ అని కాదు, ఇంకోటని కాదండి. మమ్మల్ని గుర్తించారు కాబట్టి, కులాన్ని గుర్తించారు, బీసీ కులాన్ని గుర్తించారు, ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. కాబట్టి గుర్తించిన వ్యక్తిని మేము మర్చిపోతే అది మా సామాజిక వర్గానికి కానీ బీసీలకు కానీ న్యాయం కాదు అనేది మా చిన్న. అంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీసీ కులాల దగ్గర నుంచి ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి ఆ మద్దతు పూర్తిగా అందుతుందా? 100కి 150% అండి. ఎందుకంటే మేము ఎన్నో ప్రభుత్వాలు చూసాం, అన్ని ప్రభుత్వాలతో మేము ప్రయాణం చేసాం. ఇప్పుడు కాదండి, జనరల్గా 40 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం మాదిరిగా అందరికీ, అది అగ్రవర్ణాలకు కావచ్చు అండి, బీసీలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు, అందరికీ న్యాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మాత్రం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇంతకుముందు ప్రభుత్వ హయాంలో బీసీల సంక్షేమం గురించి ప్రభుత్వం ఆలోచించలేదా? ఖచ్చితంగా చేసి ఉండొచ్చు అండి, అది కొన్ని వర్గాల వరకే న్యాయం జరిగింది, అందరికీ జరగలేదు. 138 కులాలు ఉన్నాయి, 56 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాడు ఈరోజు మా చైర్మన్ గారు, మా సీఎం గారు సారీ. అది ఒకప్పుడు కొన్ని కులాలనండి, తమరి కిందకి నిర్ణయించుకున్నాం మేము. కొన్ని కులాలకే బీసీ వర్గంలో న్యాయం జరిగింది, కానీ 138 కులాలకు న్యాయం జరగలేదండి. 138 కులాలకు న్యాయం జరిగిందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే 100% 100కి 150% జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వ హయాంలో కూడా మీరు ఉన్నప్పుడు ఈ బీసీ కుల వర్గీకరణ కావచ్చు, ఈ కార్పొరేషన్లు కావచ్చు, ఇంత ప్రాధాన్యత లేకపోవచ్చు, కొంత అయితే ఉంది. అప్పుడు కూడా మీరు ఉన్నారు చంద్రబాబు హయాంలో, అప్పుడు మీ అనుభవం ఏ విధంగా ఉంది? అదే జరిగింది మేడం. అంటే ఇలా చెప్పాలంటే, మేము ఏం చెప్పాలంటే, కొన్ని కులాలకే న్యాయం జరిగింది అనేదే మెయిన్ మేడం. ఇప్పుడు మా కమ్యూనిటీ ఉంది, ముదిరాజ్ కమ్యూనిటీ. మా ముదిరాజ్ కమ్యూనిటీని గుర్తించిన వాళ్ళు లేరు. మేము 15 లక్షల నుంచి 20 లక్షల వరకు మా జనాభా ఉంటుందండి. అయినా కూడా మీరు ఎక్కడున్నారా, మీ జనం ఎక్కడుంది, మీరంతా తెలంగాణలో ఉంటారు, తెలంగాణలో ఒక 60 లక్షల పాపులేషన్ ఉంటుంది మాది అని మాట్లాడతారే కానీ లీడర్లు అందరూ. తెలుగుదేశంలో మాట్లాడారు, వైఎస్ఆర్సీపీలో మాట్లాడారు, కాంగ్రెస్లో మాట్లాడారు. కానీ ఈరోజు ఆ ముదిరాజులు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక 15 లక్షల నుంచి 20 లక్షల మంది వరకు ఉన్నారు. ఓకే, అందరూ గుర్తిస్తున్నారు, కానీ ఏదైనా న్యాయం జరిగింది మాకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే అనేది, చేసిన వ్యక్తిని మనం మర్చిపోకూడదు అనేది ఒక మా చిన్న, మా కమ్యూనిటీ తరఫున కావండి, బీసీ కులాల తరఫున కావండి. మా ఇంతకుముందు మీరు చెప్పారు చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి ఇప్పటికీ అని, ఏంటి ఆ సమస్యలు? అది మాకు బీసీ డి నుంచి ఏకి ఒక సమస్య ఉందండి. అది తెలంగాణ కంబైన్డ్ గవర్నమెంట్ స్టేట్ ఉన్నప్పుడు మమ్మల్ని బీసీ డి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మార్చడం జరిగింది. బీసీ డీలో ఉన్నాం మేము, బీసీ ఏకి. మాతోటి కులస్తులు ఏదైతే ఉన్నారో, బెస్త కానివ్వండి, బోయ కానివ్వండి, కొన్ని కమ్యూనిటీలు మాకు దగ్గర అటాచ్మెంట్ ఉంటుంది, వీళ్ళందరూ బీసీ ఏలో ఉన్నారు, మేమే బీసీ డీలో ఉన్నాం. అటువంటిది రాజశేఖర రెడ్డి గారు అప్పుడు గుర్తించి మమ్మల్ని బీసీ ఏకి మార్చడం జరిగింది కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు. తర్వాత మా సామాజిక వర్గాల్లో చిన్న కులాల్లో, అరే వీళ్ళు 1 కోటి మంది కంటే ఎక్కువ మంది జనం ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కంబైన్లో, వీళ్ళు వచ్చి మన దాంట్లో పడితే మనకి ఇబ్బంది అవుతుంది ఉద్యోగాలు అని చెప్పి కోర్టు పోవడం జరిగింది. ఈరోజు కోర్టులో, సుప్రీంకోర్టులో వాళ్ళు మీది ఒకసారి, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ డివైడ్ అయింది కదా, మీ స్టేట్లో ఎంతమంది ఉన్నారు, మీకు ఏంది పాపులేషన్లో ఏమి, మీకు ఏం కావాలా, ఏంది రిపోర్ట్, బీసీ కమిషన్ రిపోర్ట్ పంపమని సుప్రీంకోర్టు అడగడం జరిగింది. ఈ మాట మేము సీఎం గారికి రిప్రజెంటేషన్ ద్వారా నిర్ణయించుకోవడం జరిగింది. ఖచ్చితంగా రిపోర్ట్ పంపిస్తాం సుప్రీంకోర్టుకి, మీకు న్యాయం చేస్తామని
సీఎం గారు మాకు అభిమానం జరిగింది. ఈ బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, అంతా బాగానే ఉంది. ఈ బీసీ కార్పొరేషన్ కావచ్చు, ముఖ్యంగా మీ ముదిరాజ్ కమ్యూనిటీలకు కావచ్చు, రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి సంక్షేమం కావాలనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? మాకు విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి. మేము ఆల్రెడీ ఒక లెటర్ సీఎం గారికి విన్నవించుకోవడం విన్నపం జరిగింది, దానికి ఆయన స్పందించారు. ఖచ్చితంగా మీ కమ్యూనిటీకి న్యాయం చేస్తాము, మీ బీసీ వర్గాల్లో మీ కమ్యూనిటీకి న్యాయం చేస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొన్న ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ పూర్తయినాయి. ఇక్కడ మనం ఊహించని విధంగా ప్రభుత్వం ఫామ్ చేసింది కాంగ్రెస్. మరి అదే సీన్ ఏపీలో రిపీట్ అవ్వదని ఏం గ్యారంటీ? అంటే మాకు ఇక్కడ జరిగిన వ్యత్యాసానికి అక్కడ చాలా తేడా ఉంది మేడం. మాకు సంక్షేమ పథకాలు కావచ్చు, లేదు ప్రతి మహిళలకి 50% కావచ్చు, లేదు అన్ని కులాలను గుర్తించి న్యాయం చేయడంలో గవర్నమెంటు సక్సెస్ అయింది, ఆ నమ్మకం మాకుంది మేడం. ఇక్కడ గవర్నమెంట్ విషయంలో కొంచెం ఏదో జరిగినాయి అనేది చెప్తున్నారు, మేము దాని విషయం మేము కామెంట్ చేయడం సరైన విషయం కాదు. మా ఆంధ్రప్రదేశ్ వరకు 100% జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకి అన్ని మతాలకి అందరికీ న్యాయం జరిగింది కాబట్టి, అన్ని సంక్షేమ పథకాలు అందరికీ చేరినాయి కాబట్టి ఆ నమ్మకం ఒకటే మాకుంది మేడం. అది ఖచ్చితంగా మేము నమ్మాం కాబట్టి, మమ్మల్ని గుర్తించాడు కాబట్టి మేము ఖచ్చితంగా మేము జగన్ గారే నెక్స్ట్ సీఎం అని మేము. అంటే కొంత వ్యతిరేకతను కూడా మనం చూస్తున్నాం ఏపీలో, మరి దాని గురించి ఎలా సమర్థిస్తారు మీరు? ఉంటుంది మేడం వ్యతిరేకత అనేది కొన్ని దగ్గర ఉంటుంది, కానీ వ్యతిరేకత అనేది కొంతవరకే, దాన్ని ఆస్వాదించిన వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు, ఆ ప్రతిఫలాలు అందిన వాళ్ళు చాలా వరకు. మీరు చెప్పినట్టు 80% సక్సెస్ అయిపో ఉంటే 20% వ్యతిరేకత ఉండొచ్చేమో, కానీ దానివల్ల ఏం మాకు ఇబ్బంది లేదు మేడం. 100% మళ్ళీ సీఎం మా జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ ప్రభుత్వం ఫామ్ చేసి 5 సంవత్సరాలు పూర్తి వస్తుంది. ఇప్పటి వరకు ఏపీకి ఇది రాజధాని అని చెప్పుకోలేని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారు, మరి దీన్ని ఏ విధంగా చూడాలి మేడం? యాక్చువల్గా అమరావతి అని ఒకప్పుడు డిసైడ్ చేశారు, కానీ అన్ని ఏరియాలు బాగుండాలనే ఉద్దేశంతో మా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి అన్ని ఏరియాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమర్థించారుగా, మద్దతు తెలిపారు కదా అమరావతికి. అదే పెద్ద పెద్దలు మాట్లాడిన దాన్ని చిన్న విషయాలు మా బొట్టు వాళ్ళు మనం అంటే అప్పుడు పరిస్థితులు సందర్భాలు మాకు తెలియకపోవచ్చు. ఇప్పుడైతే కొంచెం అందరూ బాగుండాలా, అన్ని నియోజక అన్ని ఏరియాలు బాగుండాలనే ఉద్దేశంతో వారు ఆలోచన చేసిన నిర్ణయం. ఇప్పుడైతే కొంతమంది మంచిగానే అన్ని ఏరియాలో సమర్థిస్తున్నారు. 3 రాజధానులకి ఎక్కడ సమర్థత అనేది కానీ రాలేదు కదా? లేదని మీరు అనుకుంటున్నారు మేడం, ఉంది 100% ఉంది. ఎందుకంటే సరే ఉన్నప్పుడు ఇంతవరకు కనీసం 3 రాజధానులు కూడా అఫీషియల్గా అయ్యింది లేదు కదా? అది వ్యక్తిగా అది అఫీషియల్గా అనేది మేము ఎలా చెప్పగలం మేడం? మీరు అఫీషియల్గా చెప్పలేము, అది వాళ్ళు పెద్దలు చూసుకుంటారు. కానీ ప్రజానీకంలో మాత్రం ఏరియాకి సంబంధించి ఆ ఏరియా వాళ్ళు బాగానే ఉంది, ఎక్కడికక్కడ మన డెవలప్మెంట్ అవుతుంది మన అనేది, అటు రాయలసీమ కావచ్చు, అటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు అమరావతి కావచ్చు. మీరు అన్నట్టే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది, ఓకే. ఏంటి తర్వాత ఫ్యూచర్గా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది మేడం, ఖచ్చితంగా అన్నీ ఇక రాబోయే రోజులు ఒకసారి ఫస్ట్ టైం కాబట్టి ఇలా ఉంది, కానీ నెక్స్ట్ టైము అందరూ ఒక ఉద్యోగాలు కావచ్చు, లేదు ఇది ఫ్యాక్టరీలు కావచ్చు, అన్నీ మన దగ్గరికి చేరి మాకు కూడా అభివృద్ధి బాగుందనే ఉద్దేశంతో చేయాలని మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఇంత పట్టుదలతో. అంటే మొదటిసారి పాదయాత్ర ఒకటి, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వచ్చిన సింపతి కావచ్చు, ఆ 2 అంశాలు కూడా మెయిన్గా జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చిన అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏ విధమైన కలిసి వచ్చే అంశాలు ఎక్కడున్నాయి, ఏమున్నాయి? 100% మేడం, అప్పుడు ఓకే, ఇప్పుడు 100% కష్టపడ్డారు, ప్రజలకు న్యాయం చేశారు, సంక్షేమ పథకాలు కావచ్చు, లేదు ప్రతి సామాజిక వర్గాన్ని గుర్తించడం కావచ్చు, లేదు ఎవరికి ఏం న్యాయం చేయాలనే విషయంలో అన్నింటిలో సక్సెస్ అయ్యారు కాబట్టి ఆ నమ్మకం ఖచ్చితంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీలో సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి కృషి అవుతున్నారు. సరే ఇంకొకటి, కార్పొరేషన్లకి బీసీ కార్పొరేషన్లకు కావచ్చు, ముదిరాజ్ కమ్యూనిటీకి, వాటికి ఇచ్చిన నిధులు ఇప్పటి వరకు కూడా కేవలం ఆ ఆఫీసుల ఖర్చులకు మాత్రమే సరిపోతున్నాయి అనే వాదన కూడా ఉంది, ఎలా చూడాలి? అవన్నీ ఉత్తి మాటలండి, అదేం లేదు. ప్రతి ఒక్కరికి బీసీలకి మా కమ్యూనిటీ అయితేనేవ్వండి, బీసీలు కానివ్వండి, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి. అది మా ద్వారా
డైరెక్ట్గా బీసీ వెల్ఫేర్ దాంట్లో నుంచి డైరెక్ట్గా కమ్యూనిటీ వైజ్గా ఏ కమ్యూనిటీకి ఎన్ని చేరాలో లిస్ట్ అవుట్ మాకు పంపిస్తున్నారు. దాని విషయంలో ఎక్కడ అవినీతి జరగకూడదనే ఉద్దేశంతో సీఎం గారు చాలా జాగ్రత్తగా అన్ని చేస్తున్నారు, అందరికీ చేరుతున్నాయి. అన్ని కులాలు కానీ అన్ని బీసీ వర్గాలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు, దాంట్లో ఆ విషయంలో ఏ డౌట్ లేదండి. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, మీరు కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఈ ముఖ్యంగా యువత దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? యువత చాలా బాగున్నారండి. యువత ఈరోజు మంచిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక ఇంటికి ఎన్ని రాయితీలు పోవాలో అన్నీ పోతున్నాయి. ఒక ఆడబిడ్డకు కానివ్వండి, పిల్లోడికి కానివ్వండి, విద్య కానివ్వండి, పెద్దోళ్ళకి కానివ్వండి, పింఛన్ కానివ్వండి, అన్నీ ఒక ఇంటికి సంబంధించిన యూత్ పిల్లలకి అందరికీ తెలుసు కదా మేడం. ఈరోజు సీఎం గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా యువతలో కూడా మంచి ఉత్సాహం ఉందండి, దాంట్లో ఏం మార్పు లేదు. 100% జగన్ గారే మేడం సీఎం. సార్, మీరు ఈ కార్పొరేషన్ల ద్వారా ముఖ్యంగా ఇప్పుడు ఏ బీసీ కార్పొరేషన్లో, ఈ ముదిరాజ్ కార్పొరేషన్ అవ్వచ్చు, ఏ కుల కార్పొరేషన్ నుంచి అయినా ప్రజల్లోకి వెళ్ళడానికి మీరు సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ కుల సంక్షేమం కావచ్చు, మీరు ఏ విధంగా ఒక చైర్మన్గా ఉండి ఏ విధంగా వాళ్ళ జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది? 100% మేడం వెళ్తున్నాం, మేము జనాల్లో తిరుగుతున్నాం, రాష్ట్రం మొత్తం ఉన్న మా కమ్యూనిటీ 15 లక్షల 20 లక్షల మంది ఉన్న మాకు తిరుగుతున్నాం. ఏమైనా సమస్యలు ఉంటే నవరత్నాలు కానివ్వండి, మన కమ్యూనిటీ వాళ్ళకి ఏమైనా అందుతున్నాయా లేదా, అందకపోతే మేము ఎమ్మడే నవరత్నాలకు సంబంధించిన వాళ్ళకి తెలియజేసి ఇలా చేరట్లేదండి ఇలా తెలియజేయడం. మ్యాక్సిమం మేము తిరిగిన అన్ని ప్రాంతాల్లో అన్నీ చేరుతున్నాయి మేడం. ఎక్కడ కూడా మ్యాక్సిమం ఎక్కడో ఆరాపరా చెప్పారు కానీ అందరూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలియజేస్తున్నారు, అందువల్ల మాకు ఆ సమస్య లేదని మేము అనుకుంటున్నాం. సరే, అయితే 2014 తర్వాత 2019 ఎలక్షన్స్లో ఇటు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత, గెలవక ముందు ఆయన పాదయాత్రలో కావచ్చు, ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు కావచ్చు, మెయిన్గా ఈ నవరత్నాల అంశం బాగా హైలైట్ అయింది. మరి ఈసారి ఎన్నికల్లో అట్లా షూట్ చేసే విధంగా, ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఎటువంటి అంశాలను పెట్టబోతున్నారు? అయ్యో చాలా అండి, ఇప్పటికే చెప్పినయే 100% నుంచి 150 వరకు చేయగలిగారండి తను. ఇంకా నెక్స్ట్ రాకపోతే తను సీఎం అయితే ఇంకా ఎంత చేయగలరు అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇది 100% 100 to 150% కూడా ప్రజలు ఖచ్చితంగా దీన్ని గుర్తిస్తారు మేడం, గుర్తిస్తారు, ఆయన సీఎం గారిని చేస్తారు ఖచ్చితంగా నెక్స్ట్ 2024. నవరత్నాలు కావచ్చు, ఇటు అమ్మఒడి కావచ్చు, ఈ వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, ఇంటికి వెళ్ళే ఇవ్వడం కూడా, ఇవన్నీ కొంతవరకు వైసీపీ ప్రభుత్వానికి ప్లస్గా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా తీసుకురాలేదు, వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది, దాని గురించి ఎంతవరకు సమర్థనీయంగా మనం చూడొచ్చు? అయ్యో వాలంటీర్లు ఈరోజు ఇంటికి వెళ్ళి ఉదయాన్నే తలుపు తట్టి అది పింఛనా లేకపోతే ఏమైనా పనా లేకపోతే ఏందనేది ఎవరు చేయగలిగారు మేడం ఇన్ని గవర్నమెంట్లో? ఈరోజు తను మా సీఎం గారి గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో జరుగుతుందంటే చాలా గొప్పగా, ఒక 50 ఇళ్ళకి ఒక ఇలా జరుగుతుందంటే చాలా సంతోషపడుతున్నారు మేడం. ఇంటికి వచ్చి మనం పోయి ఆఫీసుల చుట్టూ తిరిగి మనం బతిలాడుకొని చేసుకునే పరిస్థితులు ఉండే కానీ ఇప్పుడు వాళ్లే మన ఇంటికి వచ్చి ఒక ఫోన్ చేస్తే వాలంటీర్లు మనకు పనిచేసి పెట్టే రోజులు వస్తే ఎవరికైనా ఆనందమే లేదు మేడం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ వాలంటీర్ వ్యవస్థలోనే 50 మంది 40 మంది అన్న పార్టీలకు అతీతంగా, పార్టీలు పెట్టుకోవద్దు మేడం, పార్టీలకు అతీతంగా అరే మనకు మంచి సపోర్ట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్ అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మేడం ఈ గవర్నమెంట్. అంటే ఇంతకుముందు సచివాలయం అంటే ఎక్కడో ఒకటి ఉండేది, అవును మేడం, ఇప్పుడు ఏంటంటే వార్డు ఒక సచివాలయం పెడుతున్నారు. అంటే ప్రజలకు కూడా గవర్నమెంట్కి చేరువుగా వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం, అలానే వాలంటీర్లు కూడా ఇంటికి వచ్చి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ప్రతిదీ ఇప్పుడు ఫంక్షన్లు కావచ్చు ఇంటికి వచ్చి ఇవ్వడం, రేషన్ కావచ్చు ఇంటికి వచ్చి ఇస్తున్నారు, ఇది ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఇదంతా కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది అనుకోవచ్చా? 100% మేడం చేస్తున్నారు కాబట్టి, ప్రజల్లోకి వాళ్ళు పోగలుగుతున్నారు కాబట్టి ఒక కొన్ని ఇళ్ళకి ఒక్కొక్క వాలంటీర్ ఒక 50 ఇళ్ళకో 40 ఇళ్ళకో పోగలుగుతున్నాడు, అలా అందరికీ చేరువుగా పోగలుగుతున్నారు కాబట్టి ఇంటి సమస్యను తెలుసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది 100% సక్సెస్ మేడం వాలంటీర్ వ్యవస్థ అనేది. కొన్ని మరి ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ గురించి కొన్ని విమర్శలు అయితే చేస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్నాయి, వాటిని ఏ విధంగా తీసుకోవాలి? ఏముంటుంది మేడం, ప్రతిపక్షాలు అనేది కామనే కదా మేడం, ఇంకో పార్టీని వ్యతిరేకించడం మంచిని స్వాగతించాలి కానీ వ్యతిరేకించడం అనేది ప్రతి ఒక్కరికి ప్రతిపక్షాలకు ఉండే అలవాటే. ఇదైతే మంచి జరుగుతుంది మేడం, ఒక ముదిరాజుగా ఒక బీసీ వ్యక్తిగా
మా అభిప్రాయం మేడం తెలియజేసుకుంటాను. అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇటు జనసేన టీడీపీ కలిసి వస్తున్నాయి, పోటీ చేస్తున్నాయి, అలాగే బీజేపీ. దీన్ని ఏ విధంగా ఎదుర్కోవడానికి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా సన్నద్ధంగా ఉంది? ఏం అవసరం లేదు మేడం, అంత కష్టపడాల్సిన అవసరం లేదు మా సీఎం గారు. అది ఆయన చేసిన పని, కష్టపడ్డ అన్ని ప్రతిఫలాలు ఖచ్చితంగా ఎంతమంది అలయన్స్ అయి వచ్చినా మా సీఎం గారు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రజలే ఆయన్ని ఆశీర్వదిస్తారు, మళ్ళీ నిలబెడతారు. తను 2024లో మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ సీఎం మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇంతకుముందు మన వైఎస్ రాజశేఖర్ గారెడ్డిని మీరు చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చూస్తున్నారు, ఇద్దరికి ఏ విధమైన వ్యత్యాసం మీరు చెప్తారు? అయ్యో, రాజశేఖర్ రెడ్డి గారిని చాలాసార్లు మేము కలవడం జరిగింది బీసీ ఉద్యమాల్లో. మళ్ళీ మా కులానికి కూడా ఆయన బీసీడీ నుంచి ఏకి మార్చినప్పుడు కూడా నేను వెళ్ళాను, కలిశాను సార్ని. చాలా స్పందించారు. ప్లస్ అంటే ఇది కులం బీసీలకు సంబంధించి కాదు కానివ్వండి, ఒక ప్రభుత్వం విషయంలో అసలు రాజశేఖర రెడ్డి గారిని అందరూ నచ్చేవాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు ఎవరు కూడా ఓ గ్రేట్ లీడర్ అని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అందరూ చాలా మంచిగా, డాడీ వాళ్ళ ఫాదర్ గారు ఎలా చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా బాగా చేస్తున్నారు పరిపాలన అనేది. అందరూ మన దేశమే కాదు అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు కూడా మేడం ఈరోజు మన సీఎం గారి గురించి చెప్పుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పటివరకు మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి దేవుడు అన్నారు, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, ముఖ్యంగా ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, బాగానే ఉంది. ముదిరాజ్ కార్పొరేషన్కి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? మేడం, ఆంధ్రప్రదేశ్లో మా ముదిరాజులకి మేమున్న 15 లక్షల మందికి ఈరోజు చట్టసభల్లో మాకు ఒక స్థానం కూడా లేదండి. అటువంటిది ఈరోజు విడుదల రజనీ గారిని ఎమ్మెల్యేని చేశారు చిల్లూరుపేట. తర్వాత ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ కీలకమైన పదం ఉందో మా ముదిరాజులైన రజనీ గారికి కేటాయించడం జరిగింది. ఇంతకంటే ఏం తెలియజేయాలి మేడం మా సీఎం గారి గురించి? మేము వాస్తవాలు తెలియజేస్తున్నాం మేడం, మేము చెప్పుకుంటున్నాం. మేమేమి ఏదో ప్రభుత్వాల గురించో గొప్పల గురించి కాదు, కానీ మాకు వాస్తవం జరిగింది కాబట్టి. తెలంగాణలో మా సామాజిక వర్గం ఎక్కువ ఉంది, ఆంధ్రప్రదేశ్లో తక్కువ. అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో మా జాతిని ఒకప్పుడు గుర్తించేది లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు, ఒక ఎమ్మెల్యేని ఇచ్చారు, ఒక మినిస్టర్ ఇచ్చారు. ఇది ఎంత గొప్ప విషయం మేడం. అంటే ఇంతకుముందు గవర్నమెంట్లు ఉన్నప్పుడు మీరు ఎప్పుడు అడగలేదా? 100% అడిగాం మేడం, చట్టసభల్లో అవకాశం ఇవ్వమని అడిగాం, ఇలా బీసీడీ నుంచి ఏదో ఒకటి అడిగాం, ఇదే మా మెయిన్. దాంట్లో కంబైన్డ్ స్టేట్లో రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు సుప్రీంకోర్టులో సమస్య ఉంది, చేస్తున్నారు. ఇక ఆల్రెడీ ఎమ్మెల్యే మినిస్టర్గా మా రజనీ మేడం గారిని ఇవ్వడం జరిగింది. చాలా చాలా రుణపడి ఉంటాం మేము సీఎం గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అని తెలియజేసుకుంటాం. సార్, అయితే ఈ విద్యాదీవెన కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, నిజంగా మధ్యతరగతి కుటుంబ వాళ్ళకి, కింద కుటుంబాల వారికి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు కూడా ఈ మధ్య ఆరోగ్యశ్రీని కూడా కొంచెం మార్పులు చేస్తున్నామట్లు కూడా చెప్పడం జరిగింది. ఇది దీని గురించి మీరేం మాట్లాడతారు? అయ్యో, 100% మేడం జరుగుతుంది. వాస్తవాలు, వైద్యం కానివ్వండి, విద్య కానివ్వండి, అన్నీ ప్రజలకు దగ్గరగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి జరిపోతుంది మేడం. అది మనం మాట్లాడుకోవడం కాదులే కానీ మనము ఖచ్చితంగా అది చేరుతుందా లేదా అనేది ప్రతి ప్రజల నాడిలో ఉంది, ప్రతి ఇంటికి చేరుతుంది. ఇది అందరికీ తెలుస్తున్న విషయమే, ప్రజలకు తెలుసు. ఇది అజస్ 100% సక్సెస్ అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. మొత్తం ఇటు వైసీపీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ ఒకటే నినాదం, వై నాట్ 175, 175 సీట్లను ఖచ్చితంగా చెప్తున్నారు. మీరేమంటారు? 100% మేడం పోరాటం, మా జగన్మోహన్ రెడ్డి సార్ పోరాటం 100% సక్సెస్ అంతే. వేరే పార్టీలకు అవకాశం ఇచ్చేదే లేదంటారా? అంటే మా నమ్మకం మేడం, మేము చేసి పని చేసాం కాబట్టి జనాలలో మేము చేసి మేము నమ్మకం ఉంటే ఓటేయమని మా జగన్ సార్ అడుగుతున్నాడు. నేను పని చేస్తే మీరు ఓటేయమని జగన్ సార్ అడుగుతున్నారు. ఎస్, పని చేసాం కాబట్టి మాకు నమ్మకం ఉంది మేడం, 100%. ఈసారి కూడా వినూత్నంగా మేనిఫెస్టోని ప్రజల ముందుకు తీసుకొస్తారని అర్థమైపోతుంది. ఎందుకంటే ఫస్ట్సారి ఎలక్షన్స్లో మేనిఫెస్టోనే చాలా వరకు ప్రజల్ని ఇది చేసింది. ఇప్పుడు కూడా వచ్చే మేనిఫెస్టో కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళే విధంగానే ఉంటుంది అనుకోవచ్చు. 100% ఖచ్చితంగా ఉంటుంది, ఏం మార్పు లేదు. సరే సరే, అయితే త్వరలోనే మన అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఏపీలో, వైసీపీ ప్రభుత్వం వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది? ఇంతకంటే బెటర్గా
ఇప్పుడు ఏదైతే పథకాలు కానీ ఏమైతే చేశారో మా సీఎం గారు అంతకంటే బెటర్గా చూపించి మళ్ళీ మళ్ళీ ఫర్దర్ కూడా లాంగ్ లీవ్ మా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం గారుగా ఉంటారనేది. జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉంది, అందరు సిద్ధంగా ఉండాలంటూ కూడా పార్టీ నేతలందరికీ చెప్పడం జరిగింది, ఎలా చూడొచ్చు? ఏమో మేడం, అది మాకు తెలిసి ముందస్తు అని తెలియదు, కానీ పెద్దలు చెప్పిన తర్వాత మేమేందో మేడం, సీఎం గారు లాంటి వాళ్ళు చెప్పిన తర్వాత. అయితే సార్, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయడంక మోగిస్తుంది వైసీపీ ప్రభుత్వం? 100కి 150% మేడం. ఓకే, సరే సార్. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మాకు ఇంటర్వ్యూ ఇద్దరు కానీ ఇదే స్టూడియోలో. థ్యాంక్ యూ మేడం, 99 ఛానల్ వారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 99 టీవీ.